నిర్గమకాండము రెండవ అధ్యాయము. లేవీ వంశస్థుడొకడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెట్టె ఒకటెను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాణ్ణి చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రియుల పిల్లలలో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాణ్ణి పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటూ అటూ తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రియులైన మనుషులు ఇద్దరు కొట్లాడుచుండిరి. అప్పుడతడు అన్యాయము చేసిన వాణ్ణి చూచి, నీవేళ నీ పొరుగువాణ్ణి కొట్టుచున్నావని అడుగగా అతడు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడు ఎవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే, నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెననుకుని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను. కాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రఘుయేలు నద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరి అనెను. అందుకు వారు, ఐగుప్తీయుడు ఒకడు మందకాపరుల చేతిలో నుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెనగా అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? ఆ మనుషుని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతన్ని పిలుచుకుని రండనెను. మోషే ఆ మనుష్యుడితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్యదేశములో పరదేశినై ఉంటిననుకుని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయెను. ఇస్రాయేలీయులు తాము చేయుచున్న
వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచూ మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను.